మధ్యాహ్న భోజన పథకం ప్రైవేటు సంస్థలకు అందించడం సరికాదని మిడ్ డే మీల్స్ వర్కర్ సిఐటియు ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి ఎంఆర్ఓ వరహలయ్యకు వినతి పత్రాన్ని అందించారు. మిడ్ డే మీల్స్ వర్కర్స్ తమ ఆవేదనను వ్యక్తపరిచారు. సిఐటియు జనరల్ సెక్రటరీ కుంచే చిన్న మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పడం సరికాదని, మిడ్ డే మీల్స్ వర్కర్స్ గా పనిచేస్తున్న వారి కుటుంబాలు రోడ్డున పడతాయని, ఈ నిర్ణయాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మిడ్ డే మీల్స్ వర్కర్స్ మంగాదేవి, లోకారెడ్డి, సీత, పార్వతి, చంద్రకళ, లక్ష్మి, సత్యవతి సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోజు పాలు, పందుల పాలు అన్ని అయిపోతున్నాయండి. మాకు జీతాలు లేవు, బతుకాలు లేవు. మేము ఈ ఎక్కేసామండి. మా బతుకులు ఏం దారి అన్నీ లేదండి. ఆ వంటలు చేసిన ఆవిడ మొత్తం దొబ్బేసేసి మమ్మల్ని ఇలా ఏడిపిస్తుందండి. ఇది న్యాయం ధర్మం రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చి నేను ఉన్నాను, భయం లేదమ్మా అని అన్నారండి. ఈ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు ఈ వంటలు. మా రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి వచ్చి మమ్మల్ని ఎంతో బాగా వస్తాను అక్కడ వెళ్ళారా అన్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిడ్ డే మీల్స్ వర్కర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ముఖ్యంగా 2002లో ప్రవేశపెట్టిన ఈ పథకం ఈ రోజున అక్షయ పాత్ర పేరుతో, ఇస్కాను, అలాగే అల్లూరు సీతారాం ట్రస్ట్ పేరుతో ఈ యొక్క స్కూళ్ళల్లో, ప్రభుత్వ స్కూళ్ళల్లో వంటలు వండే ఆ పథకాన్ని ఈ 2 రోజులు ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పి ఈ రోజున రాష్ట్రం కానీ కేంద్రం కానీ చేతులు దులుపుకుంటూ ఉన్నది. ఈ రోజున అటువంటి వంటలు ఈ రోజున ప్రభుత్వ స్కూళ్ళలో పనిచేసే పిల్లలు ఎవరు కూడా భోజనాలు చేసే పరిస్థితిలో ఈ రోజున లేదు. ముఖ్యంగా ఈ రోజున ఏంటంటే మిడ్ డే మీల్స్ వర్కర్లు ఎప్పటికప్పుడు ఆ స్కూళ్ళల్లో వంటలు వండి వాళ్ళు గొప్ప గొప్ప భోజనం చేసి వాళ్ళ కుటుంబ పోషణ పోషకరించి ఉండే పరిస్థితుల్లో ఈరోజు కనబడుతున్నది. అటువంటి నిర్ణయాలను కూడా ఈరోజు రాష్ట్రం కానీ కేంద్రం కానీ పెడదామని పెట్టేసి ఈరోజు ప్రభుత్వ సంస్థలకు ఈ పథకాన్ని అప్పచెప్పేసి చేతులు దులుపుకుంటూ ఉన్నది.